Hi, hello, andarki namaskaram. Welcome back to our channel, Shruti Kitchen and Lifestyle. Ela unnaru mirandaru, baagunnara? Munduga mee andarki Dasara mariyu Navaratri Subhakankshalu. Meer pandaga ela chesukunnaru annadi meer kinda comment section lo tappakunda pettandi. నేనైతే ఆస్ట్రేలియాలో ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారో అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగా జరుగుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర బతుకమ్మని పెట్టి ఆడుతున్నారనమాట, బతుకమ్మ సెలబ్రేట్ చేస్తున్నారు. నేనైతే అన్ని రోజులు వెళ్ళలేకపోయాను, ఒక్కరోజు మాత్రం వెళ్ళానన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. అది కొంచెం కొంచెం బిట్స్గా వీడియోస్ తీసాను, అది ఈ వీడియోలో యాడ్ చేస్తాను. దాంతోపాటు ఈరోజు దుర్గాదేవి టెంపుల్కి వెళ్తున్నామన్నమాట. ఉగాది వీడియోలో నేను ఆ టెంపుల్ కొద్దిగా వీడియో షేర్ చేశాను. అదే టెంపుల్కి మళ్ళీ ఈరోజు వెళ్తున్నాము. అక్కడ నవరాత్రులు చాలా బాగా జరుగుతాయని చెప్పారు, సో చూసొద్దామని వెళ్తున్నామన్నమాట. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి, తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టు అయితే లైక్ ఇంకా షేర్ చేయండి, ఓకేనా? ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఎంట్రన్స్లో ఒక బతుకమ్మను పేర్చి దాని తర్వాత ఎంటీఎఫ్ వాళ్ళు బోర్డు పెట్టి వరంగల్ కోట వచ్చేటట్టు పెట్టారనమాట. ఇది చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఎంటర్ అవ్వగానే ఫుల్గా డ్రమ్స్ సౌండ్, అందరూ బతుకమ్మ ఆడుతున్నారు. శ్రిత ఇంట్రెస్టెడ్గా వెళ్తాను అని చెప్పింది. ఈసారి జనరలీ వెళ్ళదు, ఈసారి తనకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట శ్రిత ఆ ఇంట్రెస్ట్ చూపించినందుకు. బతుకమ్మకి కాసేపు బ్రేక్ ఇస్తే ఫుడ్ ఏ ముందో చూడటానికి వచ్చాము. కొత్తగా గోలీ సోడా పెట్టారట మెల్బోర్న్లో, అదే ఇది. సూపర్గా ఉంది టేస్ట్. దాని తర్వాత ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళు స్నాక్స్, తర్వాత డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేశారండి. స్నాక్స్ అయితే నేను కవర్ చేయలేదు. డిన్నర్ విషయానికి వస్తే పులిహోర, బగారా రైస్, గుత్తంకాయ కర్రీ, స్వీట్, పాపడ్ అన్నీ ఉన్నాయి. ఇంకా మెల్బోర్న్ తెలంగాణ ఫారం వాళ్ళది ఇది 10th ఇయర్ అట బతుకమ్మ సెలబ్రేట్ చేయటం. అందుకోసమని స్పెషల్గా డెకరేషన్ ఉండింది 10th ఇయర్ అని. ఇంకా ఒకటి ఇట్లా సెల్ఫీ పోడియం లాగా పెట్టారనమాట. దాని తర్వాత తెలుగు వాళ్ళు ఒక్కటే కాకుండా రకరకాల స్టేట్స్ వాళ్ళు అందరూ వచ్చారు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి. కొంతమంది వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు మన కల్చర్ని ఫాలో అవటము, ఇట్లా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఈ ప్రోగ్రాం అంతా మెల్బోర్న్ తెలంగాణ ఫోరం వాళ్ళు అరేంజ్ చేశారండి. వీళ్ళు ఒక్కరోజు కాకుండా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజులాగా అట్లా 5 డేస్ సెలబ్రేట్ చేశారనమాట. నేను ఇది మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను, ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్తారు కదా అని చెప్పేసి. నేను ఒక్క వీకెండ్ మాత్రమే వెళ్ళాను ఇంతకుముందే చెప్పినట్టు, కానీ ఎంతమంది వచ్చారో ఫుల్ ఆన్ ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఇంతమందిని చూడడం, అందరూ మన వాళ్ళతో కలిసి ఇట్లా ఆడుకోవడం మనకు ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది కదా, ఒక మంచి పాజిటివ్ వైబ్ని ఇస్తుంది. అట్లే శ్రిత ఈసారి చాలా బాగా కోఆపరేట్ చేసిందనమాట. జనరలీ ఇట్లా బతుకమ్మ ఆడటానికి దానికి శ్రిత అంత కోఆపరేట్ చేయదు. సో నేను ఫుల్ హ్యాపీ అయిపోయి ఫుల్గా ఒక 2-3 అవర్స్ బతుకమ్మ ఆడాను. ఈ బతుకమ్మ ఆడే ప్రాసెస్లో అసలు వీడియో తీయాలి అనేది స్కిప్ అయిపోయిందనమాట. నేను ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను, అసలు వీడియో తీయడం మర్చిపోయాను. కొన్ని కొన్ని ఫ్రెండ్స్ తీసినవి, ఎవరైనా షేర్ చేసినవి మాత్రం నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచిగా ఈ ఈవెంట్స్కి అటెండ్ అవ్వడానికంటే ముందే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వచ్చు.
బతుకమ్మ ఆడటంతో పాటు మధ్య మధ్యలో సింగింగ్, డాన్సింగ్ ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ పెట్టారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి. ఇట్లా అమ్మవారిని కూర్చోపెట్టి మంచిగా పూజ చేసి సూపర్గా స్టార్ట్ చేశారనమాట ప్రోగ్రాము. ఇంకా డెకరేషన్ అంతా కూడా తెలంగాణ పల్లెటూరుకి సంబంధించినట్టు విలేజ్ థీమ్తో డెకరేట్ చేశారు. చాలామంది బతుకమ్మలు చేసుకొని వచ్చారు. మంచిగా బతుకమ్మలు చేసుకొచ్చిన వాళ్ళకి తర్వాత బెస్ట్ డ్రెస్ మెయిల్, ఫీమేల్ అండ్ చైల్డ్కి కూడా గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఇదేమో దుర్గా టెంపుల్లో, అక్కడేమో రామాయణం మొత్తం అంటే రాముడు పుట్టినప్పటి నుంచి రామరాజ్యం వచ్చే వరకు మెయిన్ మెయిన్ ఈవెంట్స్ అన్నీ ఇట్లా బొమ్మలతో చూపిస్తూ అంటే బొమ్మల కొలువులాగా అరేంజ్ చేశారనమాట. దాంతోపాటు కొన్ని పిక్చర్స్ పెట్టారు. సో పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఆడియో ఇంకా రిటర్న్ కూడా పెట్టారనమాట. నవరాత్రుల్లో ఇట్లా రామాయణం గురించి చూడటము, పిల్లలకి రామాయణం గురించి చెప్పటం, అలాగే దసరాకి రామాయణంకి ఏంటి సంబంధం, ఇవంతా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ క్యూ లైన్ మొత్తం అలాగే నడిచిందనమాట. మొత్తానికి రామరాజ్యం వచ్చేసింది. రామరాజ్యంతో పాటు మనమందరం ఒక్కసారి జై శ్రీరామ్ అనుకొని రాములవారిని దర్శించుకుందాం. దాని తర్వాత దుర్గాదేవి హారతి చూసుకొని మేము ఇంటికి బయలుదేరామన్నమాట. మా దసరా అయితే ఇలా జరిగింది. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.